దళిత శక్తి ప్రోగ్రామ్ జిల్లా కన్వీనర్ శంకర్ మహారాజ్ గారికి, రాములు రాముల్ గారికి, రాజు గారికి, శీల గారికి, శేఖర్ గారికి, అందరికి అంబేద్కర్ 128వ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్. భారత రాజ్యాంగాన్ని రాయడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాలను, అన్ని మతాలను దృష్టిలో పెట్టుకుని భారత రాజ్యాంగంలో అన్ని పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగం రాయడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది కోట్ల బీసీలకు, ఎస్సీలకు, ముస్లింలకు అనేక రకాలుగా రిజర్వేషన్లు కల్పించి భారత రాజ్యాంగం ద్వారా మనం ఈరోజు వార్డు మెంబర్లం అయినాం, సర్పంచులం అయినాం, ప్రధానమంత్రి వరకు అవుతున్నాం. అంటే దానికి కారణం భారత రాజ్యాంగమే. భారత రాజ్యాంగంలో అనేక ఆర్థికంగా రిజర్వేషన్లు కల్పించిండు, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించిండు. ప్రతి ఒక్కటి మనం ఈరోజు చదువుతున్నామంటే స్కాలర్షిప్ వస్తుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే. మనకు యూనివర్సిటీలలో రిజర్వేషన్లు వస్తున్నాయంటే యూనివర్సిటీలో స్కాలర్షిప్ చదువుకోవడానికి కొన్ని స్కాలర్షిప్లుగా పొందుతున్నామంటే దానికి కారణం అంబేద్కర్. అంబేద్కర్ ప్రతి అడుగు మనం చేస్తున్నామంటే డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు చెప్తూ ఉంటారు. పల్లె కలుపులు మనం 9 ఏళ్ళు ఉంటే భారత రాజ్యాంగం మనం చచ్చినంతసేపు, చచ్చినన్ని రోజులు మనం 90 సంవత్సరాలు మనం భారత రాజ్యాంగం వస్తుంది. మనం పుట్టినామంటే భారత రాజ్యాంగం మన చేతిలో, భారత రాజ్యాంగం చేతిలో మనం ఉంటున్నాం. అంటే ప్రతి ఒక్కటి అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్ ఫలితంగా మనం ఈరోజు అన్ని ఉపయోగిస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, గౌతమ బుద్ధుడు, అశోక చక్రవర్తి, సంతు రవిదాస్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, ఆది జాంబవంతుని వరకు వాళ్ళ చరిత్రలో అధ్యయనం చేసి వాళ్ళు ఏం చేశారు, ఏం కోరుతున్నారు, గౌతమ బుద్ధుడు ఏం కోరుకున్నాడు. గౌతమ బుద్ధుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని హిందూ మతంలో అంటరానికరం ఉంది, ఈ అన్ని మతాలకు వెళ్ళి సత్యాన్ని గ్రహించి జైన సిక్కు మతాలు, బౌద్ధ మతాలు అనేవి ఒకే తరికలో ఏర్పడడం వలన ఆ గౌతమ బుద్ధునితో నీతిలో నుంచి కొన్ని ముఖ్యమైన సూత్రాలు తీసుకొని ఆయన ఆదర్శంగా తీసుకుని ఆ తర్వాత అశోక చక్రవర్తి ఒక యుద్ధం ద్వారా తన రాజ్యాన్ని